హిందూ సాంప్రదాయాలలో గొప్ప తంతు వివాహం. వివాహ నిర్ణయం సాంప్రదాయబద్ధంగా జాతకాలు చూస్తారు. వధూవరులు కలకాలం కలిసి ఉండాలంటే వారి జాతక ఫలం ఎంతో ముఖ్యం. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నూరేళ్ల వాళ్ళ జీవితం హాయిగా ఉండాలని వధూవరులు జాతకాలు కూడా చూస్తారు. జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు. కొందరు హిందూ పండితులు చెప్పిన దాన్ని బట్టి కొన్ని జన్మరాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని తెలిపారు. కర్కాటక, సింహ, మేషరాశి వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అనేది సూచించారు. కర్కాటక రాశి మహిళలు భర్తకు అనుకూలంగా ఉంటారు. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. తన చివరి ఊపిరి వరకు జీవిత భాగస్వామిని అంటిపెట్టుకుని ఉంటారు. ఇంకా ఈ మహిళల్లో అత్యధిక సాంప్రదాయ లక్షణాలు ఉంటాయని, ఈ మహిళలు సున్నితమైన వారే, ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. సింహరాశి మహిళలు చాలా శక్తివంతులు. అలాగే ఆకర్షణీయంతో పాటు చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. చిన్నతనంలో వీళ్ళు పితృస్వామ్య వాతావరణంలో పెరిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు. మేషరాశి మహిళలు సమర్థుడైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ ఆమె మార్పు కనిపిస్తుంది. తన భర్త కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ తన బాధ్యతల నుంచి ఎప్పుడు పక్కకు తప్పుకునే ఆలోచన చేయరు. వీళ్ళు భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.